మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ శరణ్ టీవీ. కామరాజ్యంలో కడప రెడ్లు అంటూ ఆర్జీవీ చేసిన హంగామా తెలిసిందే. రియల్ లైఫ్ క్యారెక్టర్లతో బర్నింగ్ పాలిటిక్స్ పై సినిమా తెరకెక్కించిన ఆర్జీవీ కుల రాజకీయాలు, హత్యా రాజకీయాల్ని టచ్ చేయడంతో రాజకీయ వర్గాల్లో కాకలు పుట్టుకొస్తున్నాయి. అంతా నా ఇష్టమన్న చందంగా ఆర్జీవీ ఇప్పటికే జీవించి ఉన్న నాయకుల డూప్లను వెతికి మరీ గేమ్ స్టార్ట్ చేయడంతో అది కాస్త జనాల్లో వైరల్గా ప్రచారమైంది. అయితే ఈ సినిమాని రిలీజ్ కానిస్తారా అంటూ చాలా ముందు నుంచే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతా అనుకున్నట్టే అయ్యింది. ఆర్జీవీని కోర్టులు కేసులు అంటూ దిగ్బంధనం చేశారు. సెన్సార్ గడప పైన చుక్కెదురు కావడంతో ఇప్పుడు ఆర్జీవీ ఈ సినిమాని ఎలా రిలీజ్ చేస్తారో చూడాలన్న ఉత్కంఠ ఆయన అభిమానుల్లో నెలకొంది. ఇప్పటికే ఈ చిత్రానికి అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అంటూ టైటిల్ని మార్చిన రిలీజ్కి సెన్సార్ బృందం అడ్డంకులు చెప్పింది. లెక్కకు మిక్కిలిగా ఉన్న కించపరిచే సన్నివేశాల్ని తొలగించాల్సిందిగా బోల్డని కట్స్ చెప్పడంతో అందుకు ఆర్జీవీ వ్యతిరేకించారు. రివైజింగ్ కమిటీకి వెళ్తున్నట్టు ప్రకటించారు. సినిమాలో ఏ సన్నివేశాన్ని కట్ చేసినా ఇందులో ఉండే క్యూరియాసిటీ మిస్ అవుతుందనేది ఆర్జీవీ వాదన. అయితే కోర్టు ఆదేశానుసారం రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అల్లర్లు చెలరేగకుండా సెన్సార్ బృందం కట్టింగ్లు చేయాల్సి ఉంటుందట. అలాగే జీవించి ఉన్న నాయకులను తెరపై చూపిస్తున్నారు కాబట్టి వాళ్ల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ను ఆర్జీవీ తేవాలని కండిషన్ పెట్టారట. అందువల్ల ఈ పంచాయతీ ఇప్పట్లో తేలేట్టు లేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజా సన్నివేశం చూస్తుంటే ఆర్జీవీ సినిమా బ్లాక్ అయినట్టేనని ముచ్చట వేడెక్కిస్తుంది. ఆర్జీవీ గత చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్కి వివాదాల కారణంగా ఇదే సన్నివేశం ఎదురైంది. అప్పట్లో ఎన్నికల కోడ్ వల్ల ఏపీలో ఈ చిత్రాన్ని రిలీజ్ కానివ్వకుండా తెదేప బృందం అడ్డుకోగలిగింది. ఇప్పుడు మరోసారి సెన్సార్ పరమైన చిక్కుల్ని, కోర్టు వివాదాల్ని ఆర్జీవీ ఎదుర్కొంటున్నారు. ఈసారి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లను నాయకులు ఇవ్వాలట. అంటే అది ఇప్పట్లో అయ్యే పని కాదు. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు రిలీజ్ ఇప్పటికీ డైలమాలో పడినట్టే. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ శరణ్ టీవీ.